హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పన్న తెలుగు ఉమెన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు నెక్స్ట్ డే వీడియో అన్నట్టు ఇది అంటే ఇది సాటర్డే వ్లాగు సో ఏంటంటే ఆ నెక్స్ట్ డే మార్నింగే సిక్స్ థర్టీకి అలా నేను మార్నింగ్ మార్నింగే వంట చేసేసాను ఎందుకంటే శివరాత్రి రోజు డే అంతా ఏం తినకుండా ఉండిపోతాం కాబట్టి ఇంకా అలసిపోయినట్టు అయిపోతుంది సో అందుకే ఆ నెక్స్ట్ డే ఫ్రైడే సారీ సాటర్డే అని చెప్పాను ఇది ఫ్రైడే రోజు వ్లాగు ఆ రోజు మార్నింగే ఇంకా మళ్ళీ లేచేసి ఫ్రెష్ అప్ అయ్యి తల స్నానం చేసేసి దేవుడికి పూజ చేసి నెక్స్ట్ ఇంకా వంట చేశాను అన్నట్టు ఒక్కరోజు తినకుండా ఉంటే ఎంత నీరసం అయిపోతామో అసలు ఇంకా రాత్రంతా ఫుల్ ఆకలి అనిపించింది సో ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఇంకా ఆ రోజంతా ఏం తినకూడదు కాబట్టి ఏం తినలేదు సో ఇంకా ఫ్రైడే రోజు అన్నట్టు ఇది యాక్చువల్గా ఏంటంటే నేను శివరాత్రి నెక్స్ట్ డే ఎప్పుడూ సాంబార్ చేసుకుంటాము సో ఈసారి ఏంటంటే ఫ్రైడే వచ్చింది కాబట్టి మేము ఫ్రైడే రోజు పులుపు తినము సో అందుకే నేను ఇలా ఒక టూ కర్రీస్ చేశాను బెండకాయ ఫ్రై వంకాయ కర్రీ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తలస్నానం చేసిన వెంటనే దేవుడికి నైవేద్యం చేశాను అన్నట్టు సో ఎందుకు అంటే ఈరోజు నైవేద్యం చేసి మళ్ళీ దేవుడికి పూజ చేయాలి సో అందుకే ఫ్రైడే రోజు ఇలా సేమియా చేశాను సో నాకు లైటింగ్ కెమెరా సెట్టింగ్ కరెక్ట్గా లేదు సో ఫేస్ మీద లైటింగ్ పడింది ఏమనుకోకండి సో ఏంటంటే ఆపోజిట్లో లైట్ ఉండేసరికి నా ఫేస్ మీద లైటింగ్ పడి డిమ్గా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను చెప్పాను కదా బెండకాయ ఫ్రై చేశాను వెంట వెంటనే అయిపోవాలి ఎందుకంటే మా ఆయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఆయన వెళ్ళేలోపు నేను అన్నీ రెడీ చేయాలి అప్పటివరకు తినేయాలి సో ఆ కాన్సెప్ట్తో నేను ఇక్కడ ఒక సైడ్ ఏమో కర్రీ ఇంకొక సైడ్ ఏమో స్వీట్ చేస్తున్నాను సో ఏంటంటే అసలు మనిషికి ఒకరోజు నిద్ర కానీ అంతా తిండి లేకపోతే అసలు ఎలా ఉంటారనేది అనేది ఈరో ఆ రోజు తెలుస్తుంది ప్రాణం అంతా ఆగమాగమైపోతుంది అన్నట్టు తినకపోయినా పర్లేదు కానీ పడుకోకపోతే ఇంకా ప్రాబ్లం అనిపిస్తుంది సో చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఉన్నా అన్నట్టు నాది ఫస్ట్ ఇయర్ అన్నట్టు శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉండడం అనేది సో ఇది ఏంటంటే ఇంకా ఎర్లీ మార్నింగే పూజ చేయాలని మార్నింగే లేచాను సో ఈ వీడియో షూట్ చేద్దామని ఇలా ట్రై చేశాను సో క్లారిటీ లేకపోతే తిట్టుకోకండి సారీ ఎందుకంటే నా ప్యాడ్ ప్రాబ్లం ఉంది ట్రైప్యాడ్ ఇరిగిపోవడం వల్ల ఇంకా అది అటు ఇటు కదులుతుంది దాన్ని నెమ్మదిగా సెట్ చేశాను బట్ ఆపోజిట్లో లైటింగ్ పడడం వల్ల వీడియో అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది సో చూసారు కదా నేనైతే ఫస్ట్ ది సేమ్ ఆయిల్ సారీ నెయ్యిలో వేయించుకున్నాను నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది సో అందుకే నెయ్యిలో వేయించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలు తీసుకున్నాను అన్నట్టు సో నెయ్యిలో వేయించుకుంటే మంచిగా ఉడికి టేస్ట్ బాగుంటుందంట నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చూపించాను ఎలా చేస్తాను అనేది సో చూశారు కదా ఇక్కడ సేమియా రెడీ ఇస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కర్రీ ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే వాయిస్ ఇస్తూ వీడియో చేయాలని ఉండేది బట్ నాకు వాయిస్ ఇస్తూ వీడియో చేస్తే అంత డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నా వాయిస్ సరిగ్గా వినబడట్లేదు సో అందుకే ఇలా వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ చూశారు కదా పాలు కొంచెం మసులుతూ ఉంటే నేను షుగర్ వేసేసుకున్నాను ఈ సేమియా చేసుకోవడం చాలా ఈజీ సో తొందరగా అయిపోతుంది ఇంకా స్వీట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రవ్వ ప్రసాదం కూడా ఇలానే చేస్తారు సో మేము సేమియా ఎక్కువ తింటాం కాబట్టి ఇది ఎక్కువగా చేస్తాను నేను యాక్చువల్గా శివరాత్రి చేస్తాం అనుకున్నాను బట్ ఆ రోజు తినొద్దంట సో అందుకే ఇంకా ఫ్రైడే రోజు చేశాను అన్నట్టు నెక్స్ట్ ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను వంటలు చేసి చాలా అవుతుంది కానీ అమ్మో నాకు ఆని పచ్చిమిర్చి వేసినప్పుడు చిల్లుతుంది కదా ఇప్పుడు చాలా అవుతుంది సో అందుకే నేను ప్లేట్లో వేసి డైరెక్ట్ ప్లేట్ మూత వేసేస్తాను సో ఇదివరకు టూ త్రీ టైమ్స్ అలా పడిపోయింది మీద సో ఆ భయం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాదం ఉన్ని అవి ఉంటాయి కదా ఇంకా సేమియాలో వేసే ఐటమ్స్ అవన్నీ వేసేసాను సో పాలు మసూలుతా ఉన్నప్పుడు ఇవి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేనైతే నా స్టైల్లో అలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొందరు అయితే డైరెక్ట్ పాలల్లో సేమియా వేసేస్తారు బట్ అది తొందరగా ఉడకదు సో అలా చేయడం అంటే ఇంకా నేను ఎప్పుడు అలా చేయలేదు ఎప్పుడు ఇలానే చేసాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే ట్రై చేసి చూడండి కావాలంటే సో నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు సేమియాకి సో ఆయిల్ కూడా వేసి చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేసి చేస్తే ఏంటంటే పాలు వేసినప్పుడు ఆయిల్ ఆయిల్ కనబడుతుంది పాలనేది సో అందుకే నేను నెయ్యి వేస్తాను నెయ్యి అంటే మొత్తం సేమియాకి బట్టి వేసుకుంటుంది ఆయిల్ అయితే పట్టేదు సేమియాకి సో ఆయిల్ ఉండిపోతుంది కాబట్టి పాలేసినప్పుడు ఆయిల్ ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది సో నాకు ఏంటంటే మాట్లాడుతూ వీడియో చేయాలని ఉంటుంది బట్ ఆ టైంలో మాట్లాడుతూ వీడియో చేయడానికి అవ్వట్లేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో చేస్తే డైరెక్ట్ వాయిస్ ఇస్తూ వీడియో చేస్తాను ఖచ్చితంగా సో నాకు ఒక మైక్ తీసుకున్నాను బట్ అది పాడైపోయింది యూజ్ చేయలేదు దాని పైన ఉన్నదంతా కట్ అయిపోయింది అది మైక్ యూస్ అవ్వట్లేదు సో నెక్స్ట్ టైం మంచి క్వాలిటీ మైక్ తీసుకుంటాను సో చూశారు కదా ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను సో చాలా మందికి తెలిసి ఉంటుంది అందుకే చూపించట్లేదు ఎలా చేస్తారు ఏంటి అనేది మార్నింగ్ మార్నింగ్ హడావిడిగా ఉంటుంది ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది మా హస్బెండ్ సో ఇంకా మార్నింగ్ వరకు నాకు నైన్ వరకు అన్ని వంటలు అయిపోవాలి అందుకే చాలా హడావిడిగా ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా సేమ్యా వేసేసాను పాలు మసులుతా ఉన్నప్పుడే సేమియా వేసేసాను సో ఇంకా ఏం లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా ఉడకనేస్తే సేమియా ఉడికిపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అన్నట్టు చాలా తక్కువ టైంలో అయిపోతుంది సేమియా అనేది సో నెక్స్ట్ దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టేసి పూజ చేసేస్తే ఇంకా తినేయచ్చు సో ఎవ్రీడే మార్నింగ్ ఇలానే ఉంటుంది అన్నట్టు సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ వంట ప్రిపేర్ చేయాలి తర్వాతే ఏదైనా ఎందుకంటే మా ఆయన మార్నింగ్ మార్నింగే వెళ్తారు సో అందుకే నేను మార్నింగే వంట చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బెండకాయ ఫ్రై చాలామంది జిగురు జిగురుగా ఉంటుంది అంటారు బట్ నూనెలో బాగా వేయించితే ఏం జిగురుగా ఉండదు అడుగు అంటుతుంది కదా అడుగు అంటినప్పుడు అక్కడ అప్పుడు అడుగు అంటే వరకు అట్లానే పెట్టాలి సో కొంచెం ఆడినట్టు అవుతుంది కదా అప్పుడు బెండకాయ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో చాలా ఇష్టంగా తినచ్చు నాకైతే చాలా ఇష్టం నెక్స్ట్ ఏంటంటే నేను చాలా రోజులైతుందని వంకాయ తీసుకొచ్చాను సో వంకాయ కర్రీ అయితే నా కోసమే వండుకున్నాను అంటే నేను నాకు చాలా ఇష్టం వంకాయ చాలా ఫ్రెష్గా అనిపించింది సో వంకాయ కర్రీ కూడా నేను చేశాను అది ఎలా చేశానో కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఇదివరకు ఒకసారి మసాలా వంకాయ చూపించాను సో నార్మల్ వంకాయ కూడా ఎలా చేశానో నేను చూపిస్తాను ఫ్రెష్గా ఉండే వంకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో వాయ వంకాయ పొడుగు వంకాయ అంటారు కదా అదైతే ఇంకా చాలా బాగుంటుంది నేను చాలా రోజుల తర్వాత తెచ్చుకున్నాను అన్నట్టు పొడుగు వంకాయ సో కర్రీ కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అన్నట్టు చాలా బాగా నచ్చింది ఆ రోజంతా నేను ఆ వంకాయ కర్రీతోనే తిన్నాను బెండకాయ ఫ్రై అసలు టచ్ కూడా చేయలేదు ఇక్కడ అన్నీ వేసేసి మూత పెట్టాను బెండకాయ ఫ్రై నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూస్తున్నాను ఉడికిందా లేదా అనేది సో ఉడకపోయినా కూడా పాలు తక్కువైనా కూడా సేమియా ఎక్కువైపోతుంది కదా సో అందుకే చూస్తున్నాను అన్నట్టు ఉడికితే తీసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వంకాయ కర్రీ చేయాలి కదా సో అందుకే సో చూడండి ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే విరిగిపోతుంది కదా సేమియా సో అలా అయితే చాలు అందుకే నేను ఇక్కడ చూస్తున్నాను సో ఇక్కడ చూడండి సేమియా అయిపోయింది నెక్స్ట్ ఇంకా వంకాయ కర్రీ చేయాలి అది పక్కన ఇంకా నెక్స్ట్ ఇక్కడ వంకాయ కర్రీ కోసం రెడీ చేస్తున్నాను ఏంటంటే వంకాయ కర్రీ టేస్టీగా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది సో వంకాయలు ఆయిల్లో ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము సో ఏంటంటే పొడవు వంకాయ ఉంటుంది కదా సో అది తీసుకున్నాను నేను కొంచెం జీలకర్ర వేసాను అన్నిట్లలో నేను జీలకర్ర వేస్తాను రెగ్యులర్గా జీలకర్ర వాడతాను ఎందుకంటే డయూషన్ అవుతుంది అంట తొందరగా సో అందుకే జీలకర్ర వాడతాను నేను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూసారు కదా కలిపేసాను మొత్తము మాడిపోకుండా ఉండాలి కదా సో అందుకే నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని కలిపేసుకున్నాను సో చూసారు కదా ఇదంతా కలిపి మిక్స్ అయినాక దీంట్లో వంకాయలు వేసుకుంటాను అన్నట్టు సో చూసారు కదా ఇక్కడ కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కల్ని వేసుకున్నాను ఉప్పు నీళ్ళలో కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే అలా అయితే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి నార్మల్ వాటర్లో వేస్తే వంకాయ అనేది నల్ల తొందరగా నల్లబడిపోతుంది సో అంతా కలిపేసుకొని మూత పెట్టుకున్నాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నూనెలో ఉడకనియాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి చెప్పాను కదా ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయ అనేది మొత్తం ఆయిల్లోనే డీప్ ఫ్రై అవుతుంది అన్నట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ బెండకాయ ఫ్రై అంతా అయిపోయింది దీనికి ఫినిషింగ్ ఇవ్వాలన్నట్టు ఏంటంటే కారం ఉప్పు మసాలా అవన్నీ వేసేసి ఫినిషింగ్ ఇవ్వాలి సో చూసారు కదా ఇది ఫైనల్ అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ టేస్ట్కి సరిపడినంత కారం మసాలా ఉప్పు వేసుకున్నాను సో చూసారా ఇక్కడ ధనియాల పొడి వేసుకున్నాను అన్నట్టు నేను మసాలా అంటే ఏముండదు ఫ్రెండ్స్ ధనియాలు దాంట్లో లవంగాలు దాల్చిన చెక్క వేలా ఏలక్కాయ అంటారు కదా సో అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో అదే మసాలా ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్ని కర్రీస్లోకి నేను అదే వాడతాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో చూసారు కదా ఫైనల్ ఫినిషింగ్ టచ్ అన్నట్టు అది సో ఇంకొక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి అది ఆఫ్ చేస్తే అది రెడీ అయిపోతుంది ఇక్కడ వంకాయ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది కూడా ఆఫ్ చేస్తాను సో చూసారు కదా ఇది సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇది పాయసము చాలా బాగుంటుంది సో ఇది ఫ్రైడే స్పెషల్ వ్లాగ్ అన్నట్టు పాయసం అయితే చాలా బా చాలా ఇష్టము మా పాప నేను చాలా తింటాము సో తొందరగా అయిపోతుంది కాబట్టి నాకైతే చాలా ఇష్టము చూడండి ఇంక ఇక్కడ ఫస్ట్ దేవుడికి పెట్టాలి కదా నైవేద్యం అందుకే దేవుడి కోసం తీశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫినిషింగ్ కొత్తిమీర వేసాను బెండకాయ ఫ్రైలో చూడండి చాలా బాగుంది చూసారు కదా ఇట్లా జిగురు జిగురు వండుకోకుండా ఉండాలంటే ఎక్కువసేపు ఉడకబెట్టాలి సో ఫినిషింగ్కి కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అన్నట్టు సో చాలా టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అన్నట్టు చాలా బాగుంటుంది సో చూశారు కదా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వంకాయ చూసారు కదా ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఇంత బాగుంటే తింటే ఎంత బాగుంటుందో చూడండి ట్రై చేయండి మీకు నచ్చితేనే ట్రై చేయండి సో చూసారు కదా ఇది కూడా అయిపోయింది దీనికి కూడా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి అన్నట్టు సో చూడండి ఇక్కడ దీంట్లో నేను కొత్తిమీర వేసాను సో అయిపోయింది ఇది కూడా సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి